వెయిట్ లాస్ అనేది గుడ్ అంటారా బ్యాడ్ అంటారా మీ దృష్టిలో? డైట్ అనే పదంలోనే డై అనే పదం ఉంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోస్ అందరూ కూడా విజయభంగం డైట్ బాగా ఫాలో అవుతున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ తినే ఫుడ్ అండ్ మహేష్ బాబు గారు తినే ఫుడ్ రెండు తీసుకొచ్చారు అన్నమాట. ఇది అల్లు అర్జున్ గారిదా, అది మహేష్ బాబు గారిదా? సో ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ సమ్ వెజీస్. మన ఇంట్లో మనం ఇవాళ చేసిన టిఫిన్ రేపు చేసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి చేసుకున్నాం, ఇప్పుడు ఏంటి ఇదే డైలీ బోర్ కొట్టేస్తుంది కదా. అవునవును. ఇప్పుడు మీరు ఇలాంటి హెల్దీ ఫుడ్ డైట్, ఓకే డైట్ కాదంటలేదు, ఇలాంటిది పంపినప్పుడు రెగ్యులర్ ఇదే అయినప్పుడు బోర్ కొట్టదా? మెడిసిన్ ఈజ్ ఫుడ్ అండి. మనం అన్నం మెడిసిన్స్ లా తీసుకోవాలి, లేకపోతే వి విల్ ఎండ్ అప్ విత్ మెడిసిన్స్. చిరంజీవి గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? సో మణి శర్మ గారిని ఒకసారి చూసి చిరంజీవి గారు అన్నారండి, బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, కొంచెం తగ్గావు అంటే అన్నం పెడతానంటే ఎలా వద్దంటారయ్యా ఎవరన్నా, గివ్ టు మీ అని చెప్పి తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి వారి యొక్క మేనేజర్ గురువు గారితో ఎప్పుడు మీ ఫుడ్ ఓన్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కేనా లేకపోతే మంచి అందం గ్లో? ఈటింగ్ రైట్ ఫుడ్ రైట్ టైం రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ. బ్లడ్ ఫ్లో బాగుంది అంటే మన హెయిర్ పోదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే కొంతమంది పేర్లు కూడా చెప్పాలి. ఆ పేర్లు నేను కన్నా కూడా ఆయన చెప్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే డే బై డే లైఫ్లో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇప్పటికీ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి కూడా. రకరకాల వీడియోలు చూస్తుంటాం యూట్యూబ్లో, ఏది ఫాలో అవ్వాలో కూడా ఎవరికి తెలియదు. సో అలాంటి ఒక రైట్ పర్సన్ ఈరోజు మన స్టూడియోకి తీసుకొచ్చాం, సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, అట్ ది సేమ్ టైం ఫిట్నెస్ ట్రైనర్. చాలామంది హీరోస్కి ఆయన మంచిగా ట్రైన్ చేశారు, లైక్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, ఇంకా చాలా లిస్టే ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడేసి ఇంకా హెల్త్ గురించి ఎలాంటి టిప్స్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటాము, ఆయన మాటలో తెలుసుకుందాం. సో ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ విజయభంగం గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. సో హాయ్ విజయభంగం గారు. హాయ్ రోషన్, హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఆల్ గుడ్? యస్, వెరీ గుడ్. అంటే మీ ఫేస్లో అందరు హీరోస్ కనిపిస్తున్నారు. అయ్యో. సో చాలా బిజీగా ఉంటారు, ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, నేను కాదు, మీరు ఇచ్చారు. సో నిజంగా నేను చెప్పినట్లుగానే మనం లేచిన దగ్గర నుంచి మన బిజీ లైఫ్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అర్థం కాదు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో అర్థం కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండాలో అర్థం కాదు, మనసు మన గట్ ఎలా ఉండాలో అర్థం కాదు, ఫుడ్ ఏం తీసుకోవాలో అర్థం కాదు. రకరకాలుగా వీడియోలు చూసి దానివల్ల అవేర్నెస్ వచ్చింది ఏం లేదు ఎవరికి కూడా. అవును అవును. బట్ మీరు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యారు, చాలామంది హీరోస్ని మంచిగా ట్రైన్ చేశారు కూడా. అసలు ఎలాంటి న్యూట్రిషన్ ఉంటే బాగుంటుంది, న్యూట్రిషన్ తగ్గట్టు ఎలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది? అసలు 70% ఆఫ్ యువర్ హెల్త్ డిపెండ్స్ అపాన్ యువర్ స్టమక్ హెల్త్. మీ యొక్క స్టమక్ హెల్త్ బాగుంది అంటే మీరు 70% హెల్దీ కింద, అండ్ ద రిమైనింగ్ 30% ఈజ్ ద బ్లడ్ వర్క్. మీ యొక్క బ్లడ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ జామ్ ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ అవుతున్నాయి, ఎందుకు? ట్రాఫిక్ జామ్ ఎట్ హార్ట్ దగ్గర. ఓకే. అలాగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ బ్లడ్ ఫ్లో రిలేటెడే ఉంటుంది ఏదన్నా కానీ, ఆర్ బ్లడ్ ఇంప్యూర్ అవ్వడం వల్ల కూడా. అంటే చాలా జంక్ తినడం, బయట హైడ్రోజనేటెడ్ ఆయిల్స్తో చేసిన ఫుడ్ తినడం. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అంటే ఏంటంటే మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అది బ్రేక్డౌన్ అవడానికి అట్లీస్ట్ 4 అవర్స్ పడుతుంది. సో మన స్టమక్లో ఏ ఫుడ్ వెళ్ళినా 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు మన స్టమక్లో ఉంది అంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఫుడ్. ఓకే. సో ఇప్పుడు లేస్ చిప్స్ కానీ లేకపోతే మల్టిపుల్ చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ మనకి బయట అమ్ముతాం, దాని యొక్క షెల్ఫ్లో ఎంతసేపు ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ షెల్ఫ్ లైఫ్ అంటారు. ఈ షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి ఆ ఫుడ్లో నోరు తిరగని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు, కెమికల్స్ అవన్నీ. మీరు ఎంఫార్మసీ స్టూడెంట్, అలాగే బయోకెమిస్ట్రీ స్టూడెంట్ కూడా నోరు తిరగవు, అన్ని కెమికల్స్ వాడతారనమాట. ఎందుకు? టు ఇంప్రూవ్ ద షెల్ఫ్ లైఫ్, షెల్ఫ్లో ఎక్కువసేపు ఉండడానికి. అంటే దానివల్ల ఏంటి సార్, షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది కానీ బాడీ బాగోదు? బాడీ షెల్ఫ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే. సో మనం ప్యాకెట్ ఫుడ్ తింటే మనం ప్యాకెట్లోకి వెళ్ళిపోతాం. సో అందుకనే, సో ఎస్పెషల్లీ ఈ యొక్క ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఆ ఫుడ్ తింటే మన బాడీ విపరీతమైన ఇన్ఫ్లమేట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీ ఇన్ఫ్లమేట్ అయ్యిందనుకోండి, మన యొక్క బ్లడ్ కూడా ఇన్ఫ్లమేట్ అవుతుంది.
ఎప్పుడైతే బ్లడ్ ఇన్ఫ్లమేట్ అయ్యిందనుకోండి, దేర్ ఫార్మ్స్ ఏ ప్రాబ్లం, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో అందుకని మన బ్లడ్ని ఎప్పుడు ఆల్కలైన్ స్టేట్లో ఉంచాలన్నమాట. మన బ్లడ్ ఇన్సైడ్ ఆర్గాన్స్ ఎప్పుడు ఆల్కలైన్ స్టేట్లో ఉండాలి, బయట స్కిన్ హెయిర్ వచ్చేసి ఎసిడిక్ స్టేట్లో ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం అలా మెయింటైన్ చేస్తామో వీ లుక్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఎక్కువ ఒబిసిటీ ఉంది సార్ మనకి. అవును, అసలు అంటే వెయిట్ లాస్ అనేది గుడ్ అంటారా బ్యాడ్ అంటారా మీ దృష్టిలో? నేను వెయిట్ని పరిగణనలోకి తీసుకుంటేనే కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ మన బాడీ స్ట్రెస్లో ఉన్నా, మన బాడీ ఎక్కువ సాల్ట్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నా, మన బాడీలో వాటర్ స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, మన బాడీ పంపిదు. అంటే ఇప్పుడు చాలామంది యుఎస్లో లాంగ్ లాంగ్ ట్రిప్స్ ఉంటాయి, రోడ్ ట్రిప్స్ చాలా చాలా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కార్ మొత్తం దే విల్ ఫిల్ విత్ లాట్ ఆఫ్ చిప్స్, నాచోస్ ఇలాంటి సాల్టీ ఐటమ్స్తో నింపేసుకుంటారు. వాళ్ళు 12 to 15 hours జర్నీ చేస్తారు. అవును, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క సాల్టీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ కూడా సాల్టీ అయిపోద్ది. బ్లడ్ ఎక్కువ సాల్ట్ అయ్యేసరికి ఏమవుద్ది, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. అప్పుడు మన బాడీ వాటర్ని బయటికి పంపించదు, సో వాళ్ళకి యూరినేషన్ కూడా అవ్వదు. అందుకనే లాంగ్ రోడ్ ట్రిప్స్కి సాల్టీ ఫుడ్ తీసుకుంటారు. ఎప్పుడైతే మనం వాటర్ మన బాడీలో ఉండిపోయిందో టు డైల్యూట్ అవర్ బ్లడ్ అనమాట. సో అందుకనే నైట్ టైం మనం పాప్కార్న్ తిని మూవీకి వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మన బాడీ ఫేస్ అంతా స్వోల్ అయిపోద్ది, ఎందుకంటే వాటర్ ఉండిపోద్ది దాంట్లో. ఓకే, మన బాడీకి మంచిది అలా వాటర్ని హోల్డ్ చేసుకోవడం. సో అలా వాటర్ హోల్డ్ అయినా కూడా మీరు 2-3 kilos పెరుగుతారు మీరు. సో మనకి ఏ ఫుడ్ తిన్నందువల్ల ఇలా మనకి ఫేస్ స్వోల్ అయింది, అది వాటర్ రిటెన్షన్ అని అర్థం చేసుకొని వాటర్ ఫ్లషింగ్ ఫుడ్స్ తినాలి. అంటే స్పినాచ్, పాలకూర, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏదన్నా కానీ, లేకపోతే కీరా దోసకాయ, వాటర్ ఫుల్ ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఏమవుద్దంటే వాటర్ అనేది ఫ్లష్ అవుట్ అవుద్ది. ఓకే, అలాగే వాటర్ ఫ్లష్ అవుట్ అవ్వాలంటే ఎక్కువ వాటర్ కూడా తాగాలి, ఎందుకంటే మన బాడీలో సాల్ట్నెస్ కూడా తగ్గిపోతుంది కదా. సో ఆటోమేటికల్గా మన బాడీలో ఆ పఫీనెస్ తగ్గిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడు టోన్డ్గా ఉండాలి, మనం హెల్దీగా ఉండాలి, మనం వెయిట్ అనేది పరిగణలోకి తీసుకోకూడదండి. ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఎప్పుడు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. సో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ డిఫరెంట్ టైప్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్యాట్ క్యాలిపర్స్ అని అంటారనమాట. ఫ్యాట్ క్యాలిపర్స్ అంటే ఏంటంటే అది మనకి వెర్నియర్ క్యాలిపర్స్ లాగే క్యాలిపర్స్ అనమాట. దట్ విల్ ఫైండ్ ద బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ థిక్నెస్. మనకి స్కిన్ థిక్నెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా పించ్ చేస్తే స్కిన్ వస్తుంది మనకి పేపర్ లాగా. అలాగే మన వీ కెనాట్ పించ్ ద స్కిన్ ఆన్ యువర్ స్టమక్. ఓకే, ఎందుకంటే దట్ విల్ బీ కవర్డ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యాట్. అదే ఫిజిక్ కాంపిటీషన్, బాడీ కాంపిటీషన్ వెళ్ళే వాళ్ళు చూడండి, వాళ్ళ స్కిన్ పేపర్ లాగా వచ్చేస్తుంది స్టమక్ దగ్గర. దట్ ఈస్ బికాజ్ అక్కడ ఏ వాటర్ లేదు, ఫ్యాటు లేదు. సో మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సింది వెయిట్ అనేది పరిగణలోకి తీసుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇన్స్టెడ్ గో ఫర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. అంటే మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటబాలిజానికి కూడా. మజిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అయినప్పుడు మొత్తం 3 కోల్పోతామండి వెయిట్ లాస్లో. ఒకటి వాటర్ వెయిట్, ఇంకొకటి ఫ్యాట్ వెయిట్, ఇంకొకటి మజిల్ వెయిట్. మనం తినాల్సిన దానికన్నా తక్కువ తింటే మనం ఫ్యాట్ ఒకటే పోతుంది అని అనుకుంటారు అందరూ. ఓకే, ఫ్యాట్తో పాటు వాటర్ వెయిట్ పోద్ది, మజిల్ వెయిట్ కూడా పోద్ది. ఇక్కడ మజిల్ అనేది పోకూడదు. మజిల్ అయితే ఎప్పుడైతే పోయిందో మనకి ఆకలేయడం అనేది, మెటబాలిజం అనేది సరిగ్గా జరగదు. ఎప్పుడైతే జరగదో మనం ఎక్కువ తినలేం, ఇంకా 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 వీక్ అయిపోతాం. సో మజిల్ని గెయిన్ చేయడం చాలా కష్టం. ఫ్యాట్ లాస్ ఈజ్ ఈజీ. ఫ్యాట్ లాస్ తినాల్సిన దానికన్నా తక్కువ తిని, ప్రోటీన్ ఎంత తినాలో అంత తిని, గుడ్ క్వాలిటీ స్లీప్ ఉంటే మన మజిల్ ఎటువ పోదు. కానీ ఓవరాల్గా క్యాలరీ డిఫిషిట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్గా మన బాడీలో ఓన్లీ వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిటే పోవాలి కానీ మజిల్ వెయిట్ పోకూడదు. సో దానికి కరెక్ట్ మన యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్ ఈజ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. ఓకే, రీసెంట్గా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోస్ అందరూ కూడా విజయమంగం డైట్ బాగా ఫాలో అవుతున్నారు. అంటే డైట్ కాదు, హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్. సో ఐ థింక్ ఇక్కడ ఏదో నాకు కవర్స్ కనిపిస్తున్నాయి. సో అదే అండి, నాది బేసికల్గా నా కన్సల్టేషన్ కానీ అంతా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైట్కి అగేనెస్ట్ అండి. డైట్ అనే పదంలోనే డై అనే పదం ఉంది, నేను అందరికీ అదే చెప్తాను. వావ్, సఫరింగ్ అనేది ఉంటుంది డైట్లోనే. ఓకే, హెల్దీ లైఫ్ స్టైల్లో హెల్త్లో హీల్ అనే పదం ఉంది. ఓకే, ఆల్వేస్ హీల్ యువర్ బాడీ రదర్ దాన్ సఫరింగ్ ఇట్. ఏ డైట్ అయినా పనిచేస్తుంది, యాట్కిన్స్ డైట్ కానీ, కీటో డైట్ కానీ. నౌ ఇప్పుడు అమెరికాలో మోస్ట్ ఫాలోయింగ్ డైట్ ఈస్ కాల్డ్ సౌత్ బీచ్ డైట్ అంటారు అనమాట.
ఈ డైట్ అన్ని డైట్లు పనిచేస్తాయి. ఎందుకంటే మనం తినాల్సిన దానికన్నా తక్కువ తింటాం కాబట్టి. ఓకే, అదే తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నాం అనుకోండి ఏ డైట్ పనిచేయదు, ఈవెన్ కీటో డైట్ కూడా పనిచేయదు. సో అందుకనే మన యొక్క మెయిన్ ఫార్ములా ఏంటంటే తినాల్సిన దానికన్నా తక్కువ తింటాం. సూపర్. అది ఎంత తక్కువ తినాలి అనేదే న్యూట్రిషన్ అనమాట. ఎంత తక్కువ తినాలి అంటే, సారీ టు ఇంటరప్ట్, మన బాడీలో ఆర్గాన్స్ 24/7 పనిచేస్తూనే ఉంటాయి. వాటికి కావాల్సిన ఎనర్జీ కన్నా తక్కువ తినకూడదు. సో ఓవరాల్గా ఎక్కువ తినకూడదు. దీనికన్నా ఆ యొక్క మెజర్మెంట్ తెలుసుకొని మనకు అవగాహనతో తీసుకుంటే కనుక ఆటోమేటికల్గా మన బాడీలో ఓన్లీ ఫ్యాటు వాటర్ అయిపోతుంది, మన మజిల్ అలాగే ఉంటుంది, మన మెటబాలిజం తగ్గదు. ఇలాగ చేస్తూ మజిల్ తగ్గకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ అయితే మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఓకే. సో విజయ్ గారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఈరోజు ఇక్కడ అల్లు అర్జున్ తినే ఫుడ్ అండ్ మహేష్ బాబు గారు తినే ఫుడ్ రెండు తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో ఆ డైట్ని ఈరోజు మనం ఇక్కడ తింటా కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. వి కెన్ అన్బాక్స్ అండి. ఇది అల్లు అర్జున్ గారిదా, అది మహేష్ బాబు గారిదా? లేదండి, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. అదే వెజ్, ఇది వెజ్? దట్ ఈస్ నాన్ వెజ్ అండి. ఇది నాన్ వెజ్, ఇది అల్లు అర్జున్ గారిది అయితే. సో మీరు కూడా తీసుకోండి అయితే. లైక్ ఐ విల్ జస్ట్ అన్బాక్స్ అండి. నేను మీరు తీసుకొస్తారు అనుకుని ఏం తినకుండా వచ్చేసాను అండి. యూ కెన్ లైక్ స్టార్ట్ విత్ లైక్ ఎనీ జ్యూసెస్ అండి. లైక్ వీ డూ సెండ్ విత్ స్టార్ట్ విత్ జ్యూసెస్. మీకు జ్యూస్ కూడా ఉన్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ జ్యూస్తో స్టార్ట్ చేయాలి అంటే లైక్ జ్యూస్ కూడా ఇస్తాం. అంటే లైక్ చాలామంది వైటమిన్స్ మినరల్స్ లో ఓన్లీ వైటమిన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మినరల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. సో మినరల్స్తో ఉండడానికి అండ్ మన బాడీలో ఉన్న వాత పిత కఫ మీద బేస్ చేసి కూడా ఫుడ్ని మీల్ ప్రిప్ చేస్తా ఉన్నాం. ఎస్. సో వీ డోంట్ యూస్ ప్లాస్టిక్ అండి కంప్లీట్. ఇట్స్ ఎందుకంటే ఒక హెల్దీ ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ అన్హెల్దీ. ఓకే. సో లాట్ ఆఫ్ మేల్కి లైక్ మ్యాన్ బూబ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ, ఉమెన్కి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి మన మేల్ హార్మోన్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడే డియోడ్రెంట్స్ ప్లాస్టిక్ అన్నమాట. ఓ. సో ఈ ప్లాస్టిక్ ఫ్రీ మీ వీ విల్ యూజ్ యాజ్ ఎ ప్యాకింగ్ అన్నట్టు. సో ఇది ఇది లంచ్ అండి? ఇది లంచ్ అండి. ఇది డిన్నర్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది ఇది స్నాక్ అండి, లైక్ మిడ్ స్నాక్. ఇప్పుడు మీరు ఏ స్టార్ట్ చేస్తున్నారు? లైక్ స్టార్ట్ విత్ మీరు అన్బాక్స్ విత్ లంచ్ అండి. లైక్ మీరు లంచ్ చేయలేదు కాబట్టి లెట్ మీ హెల్ప్ యూ అండి ఒకసారి. సో ఇలా ఉంటుంది అన్నమాట మన అల్లు అర్జున్ గారు తినే ఫుడ్, మహేష్ బాబు గారు తినే ఫుడ్. ఇదే 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 వాళ్ళు డైలీ ఫాలో అవుతారు కాబట్టి అంత ఫిట్గా, అంత ఎనర్జెటిక్గా, స్క్రీన్ మీద అంత అందంగా, అంతే కదా? అలాగేం కాదండి. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు ఎలాగైతే వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుందో, అలాగే మన బాడీలో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా మన వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోద్దండి. ఓకే. సో ఇలాగ కాంబినేషన్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చాలామంది చేస్తారండి డైట్, అంటే లో కార్బ్ డైట్ అని, హై కార్బ్ డైట్ అని, హై ఫ్యాట్ అని చెప్పేసి, హై ప్రోటీన్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. అది ఎలా అసలుకి అంటే లైక్ నేను దాని యొక్క కాన్సెప్ట్ నేను చెప్పాను కదండి, మన బాడీలో 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ తింటే 3.7 grams ఆఫ్ వాటర్ ఉండిపోతుంది. ఓకే. సో కీటో డైట్లో ఏంటి, దాని యొక్క మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే 86% ఫ్యాట్, 14 grams ఆఫ్ ప్రోటీనే ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమవుద్ది, అక్కడ కార్బోహైడ్రేట్స్కి ప్లేస్ లేదు, సో వాటర్ అనేది రిటైన్ అవ్వదు. ఈ యొక్క ప్రోటీన్ వల్ల ఉన్న వాటర్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది, దానివల్ల మీరు కోల్పోయేది తగ్గేది వాటర్ వెయిటే కానీ ఒరిజినల్ ఫ్యాట్ వెయిట్ తగ్గదు. ఓకే. సో అగైన్ ఈ యొక్క కీటోసిస్లో వాటికి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే. సో ఐ రికమెండ్ ఆల్వేస్ టు గో ఫర్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఎందుకంటే మనకి లెట్ మీ ఓపెన్ మై బాక్స్ ఆల్సో. యా యా యా. సో ఐ బాట్ మై వెజ్ బాక్స్ అన్నమాట. మహేష్ బాబు గారు ఎక్కువ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా డైట్ ఫాలో అయ్యేటప్పుడు? లేదండి, యాక్చువల్గా హీ ఆల్రెడీ విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్. చాలా బాగా ట్రైన్ చేస్తారు వారు. సో ద ఓన్లీ థింగ్ వాట్ నేను హెల్ప్ చేసేది ఏంటంటే ఆయన యొక్క మ్యాక్రోస్ని మీట్ అవ్వడమే నా యొక్క మెయిన్ టాస్క్ అన్నమాట. సో హీఈస్ ఆల్రెడీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ హౌ మై వెజ్. సో ఇందులో ఏంటంటే మన యొక్క ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఎప్పుడైతే మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అంటే మన ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుందట అర్థం. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ సమ్ వెజీస్.
సో ఫైబర్తో తింటే ఏమవుతుందంటే, చూడండి మనకు తెలియక అది చికెన్ ఉంది కదా అని చెప్పి లాగిచ్చేస్తున్నాం, సారీ. స్టార్ట్ విత్ వెజ్జెస్, సో దట్ ఏమవుతుందంటే ఆ ఫైబర్ వల్ల మన ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఓకే, ఇన్సులిన్ ఏ ఫుడ్ తినేటప్పుడైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్తాం కదా, అవును, బ్రేక్ఫాస్ట్ తినే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అందరం ఇడ్లీ దోశ పూరి బోండా అన్ని తినేసి లాస్ట్లో సలాడ్స్కి వెళ్తాం. యా, నేను యాక్చువల్గా ఐ ఆల్వేస్ క్యారీ కౌగీ విత్ మీ అండి, ఎక్కడికి వెళ్ళినా కానీ కౌగీ కానీ నట్స్ కానీ, నట్స్ మనం క్యారీ చేయొచ్చు ఈజీగా. సో సోక్ చేసిన నట్స్ స్టార్ట్ చేసి పైన హోటల్ రూమ్లోనే మనం స్టార్ట్ చేసి ఒక స్పూన్ ఆఫ్ కౌగీ కానీ, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఒక స్పూన్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ ఇన్సులిన్ స్పైక్ అవ్వదు, మన బాడీ మొత్తం లూబ్రికేట్ కూడా అవుతుంది. సో తర్వాత మనం ఏదన్నా ఒక ఫైబర్ ఫుడ్ తింటే కూడా మన ఇన్సులిన్ స్పైక్ అవ్వదు. సో స్టార్టింగే రైస్ తిని ప్రోటీన్ తినడం వేరు, ఫైబర్ తిని ప్రోటీన్ తినడం వేరు. ఓకే, సో మనం ఎప్పుడు ఫస్ట్ 2 స్పూన్స్ ఫైబర్ తిని తర్వాత ప్రోటీన్ తిని దెన్ ఫైనల్గా రైస్కి వెళ్తే కూడా మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ ఫర్ ఆల్ డయాబెటిక్ పీపుల్ ఆల్సో, చాలా మంచిది, మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో ఇట్ వర్క్స్ లైక్ ఏ ఎంసీబీ అనమాట. ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్స్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మన ఇన్సులిన్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు ఈ ఇన్సులిన్ని అండ్ స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడమే న్యూట్రిషన్. ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్ ఆల్సో. సో ఫస్ట్ మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అంటే ఆయన చెప్పారు నాకు ఇలాంటి ఫుడ్ కావాలి లేదు, లేకపోతే మీరు సజెస్ట్ చేశారు ఇలాంటి తింటే మీకు బాగుంటుంది? సర్జరీ టైంలో ఎక్కువ మీరే సజెస్ట్ చేశారు కదా. అంటే రెస్ట్ టైంలో వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు. కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వకూడదు అని చెప్తాను కదా, బయట ఫుడ్ ఎప్పుడు తింటే అప్పుడు ఇన్ఫ్లమేట్ అవుద్ది. మనకి ఏదన్నా అనారోగ్యంతో బాధపడినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినా ఇన్ఫ్లమేషన్ అయ్యే ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ తింటే ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుద్ది. సో దిస్ ఈజ్ ఇందులో మొత్తం కంప్లీట్ ఆల్కలైన్ ఫుడ్ ద మోస్ట్ ఆల్కలైన్ సబ్స్టెన్స్ ఏంటి అంటే మన యొక్క సలైవానే. అందుకనే మన దేవుడు మన నోట్లోనే ఆ సలైవా పెట్టి. ఓకే, సో మన డైజెషన్ మన చూ చేయాలి, బాగా చూ చేస్తే 70% ఆఫ్ ద డైజెషన్ మన నోట్లోనే అయిపోవాలి. సో దట్ మన యొక్క గట్కి వర్క్ తగ్గిస్తాం, లోడ్ తగ్గిస్తాం. మనం గాబరాగా ఫాస్ట్గా తింటే ఏమవుద్ది, లోడ్ ఎక్కువ పెరిగిపోద్ది. సో అక్కడ గట్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎక్కువ ఫోన్లో మాట్లాడుతూ తింటాం, మైండ్ఫుల్ తింటాం, మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోతే వేస్ట్ తింటాం, అంటే టీవీ చూస్తూ తింటాం. ఓకే, మీ డైట్ ఫాలో అయిన తర్వాత సో లాస్ట్గా ఏం చెప్పారు మహేష్ బాబు గారు అంటే మీ డైట్ గురించి ఎస్పెషల్లీ? ఫుడ్ గురించి రియల్లీ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ నమ్రత గారు కూడా సితారాకి గౌతమ్ కూడా ఈ ఫుడ్డే పంపించండి అని అనేవాళ్ళు. బట్ వెన్ లైక్ వీ యూజ్డ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ త్రూ కాల్స్ ఓన్లీ, మ్యాక్సిమం కాల్స్లోనే అవుతుంది. సో విజయ్ కిడ్స్ కదా, వాళ్ళకి కిడ్స్ మీల్ పంపిస్తే బాగుంటుంది విజయ్, మరీ నాదే పంపించద్దు బోర్ అయిపోతారు అని, లైక్ ఓకే 1 వీక్ తర్వాత. అలాగా మనం నా యొక్క ఎక్స్పర్టైజ్ ఏంటంటే ఏ ఫుడ్నన్నా హెల్దీగా కన్వర్ట్ చేయడం నా ఎక్స్పర్టైజ్. సో నేను అందుకనే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నేను డైట్ ఫుడ్ తింటున్నాను అన్న ఫీలింగ్ రాకుండా నేను ఐ విల్ సెండ్ మీ, అదే నేను అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లో మనం ఇవాళ చేసిన టిఫిన్ రేపు చేసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి చేసుకున్నప్పుడు ఏంటి ఇదే డైలీ బోర్ కొట్టేస్తుంది కదా. అవునవును, ఇప్పుడు మీరు ఇలాంటి హెల్దీ ఫుడ్ డైట్, ఓకే డైట్ కాదంటలేదు, ఇలాంటిది పంపినప్పుడు రెగ్యులర్ ఇదే అయినప్పుడు బోర్ కొట్టదా? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇదే అకార్డింగ్ టు మీ మెడిసిన్ ఈజ్ ఫుడ్ అండి. ఓకే, మనం అన్నం మెడిసిన్స్లా తీసుకోవాలి, లేకపోతే వి విల్ ఎండ్ అప్ విత్ మెడిసిన్స్. ఓకే, యా అది మన రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది చూడండి, రజనీకాంత్ గారి డైలాగ్, మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. సేమ్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్, ఏదన్నా ఇప్పుడు అమృతం కూడా అమితంగా తీసుకుంటే అది విషం అయిపోద్ది. సో ఇక్కడ నేనేంటంటే లైక్ వెజిటబుల్స్ కూడా చాలామంది చాలా ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుద్ది, బ్లోటింగ్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే వెజిటబుల్స్ కూడా ప్రోటీన్ ఎంత తిన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ప్రోటీను వెజిటబుల్స్ ఒక లేయర్స్ మెథడ్లో తినాలి. అంటే మేల్ అంటే ఆడవాళ్ళు ఎంత తినాలి, మగవాళ్ళు ఎంత తినాలి సార్? అసలు అది కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. సి ఫిట్నెస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫుడ్, నేను చెప్పేది అదే లైక్ క్వాంటిటీ నో డౌట్, వాళ్ళ మెటాబాలిజం కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు
మీరు 1800 calories తినచ్చు అనుకోండి, ఓకే, లైక్ మీరు తినాల్సిన దానికంత తక్కువ. సో మీరు మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ బట్టి మీరు 2200 calories తినాలి అంటే 400 calories తగ్గించి 1800 calories తినాలి రోషన్, మీ యొక్క ఫిట్నెస్ గోల్స్ బట్టి, ఫిట్నెస్ గోల్స్ బట్టి. అదే ఇంకో ఉమెన్ లైక్ లేడీ ఫిమేల్ ఉన్నారు, ఆ ఫిమేల్ లైక్ ఎనార్మస్ ఎక్సర్సైజ్, వెరీ అథ్లెటిక్, వెరీ విగరస్ వర్కౌట్స్ చేసే లేడీ అమ్మాయి. సో వారు తినాల్సిన క్యాలరీస్ ఎంత? 1800 calories అంటే మనం ఆమె 1400 calories తినాల్సి వస్తుంది మీ లెక్క ప్రకారం అయితే. కానీ ఆమె చేసే వర్కౌట్కి ఆమె రోజుకి 2600 calories బర్న్ చేస్తున్నారనుకోండి, ఆమె వర్కౌట్స్ బట్టి కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ బట్టి కానీ వారు 2600 calories బర్న్ చేస్తే మైనస్ 400 ఎంత? మీ అంత 2200 calories. సో ఉమెన్కి మేల్కి అలా డిఫరెంట్ ఏం లేదు, డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ యాక్టివిటీ. హ్యాండ్ ఎంతైతే వస్తుందో యా అంత క్వాంటిటీ తీసుకో. యా దట్స్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఫర్ మై మెథడ్ ఆల్సో. అదే ఉమెన్ అయితే కనుక దే కెన్ హ్యావ్ 1 palm size ఆఫ్ ప్రోటీన్, ఓకే, వాళ్ళ వాళ్ళ పామ్ సైజ్ ఆఫ్ ప్రోటీన్ దట్ షుడ్ బి కంబైన్డ్ విత్ 1 fist size ఆఫ్ వెజిటబుల్స్, ఓకే, వాళ్ళ యొక్క ఫిస్ట్. మన హార్ట్ సైజ్ మన ఫిస్ట్ సైజ్ కదండి, అలాగే మన యొక్క పోర్షన్ సైజ్ కూడా మన యొక్క చేతుల్లోనే ఉంది. అండ్ యూ కెన్ క్యారీ యువర్ హ్యాండ్స్ ఎనీవేర్ యూ గో. సో ఇది మన ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వియర్డ్గా ఉంటుంది. ఒక్కసారి మనం మన యొక్క హ్యాండ్ సైజెస్ బట్టి మెజర్ చేసేసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఐ బాల్ ఇట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం, ఓకే. సో ఉమెన్ అనేవాళ్ళు వారి యొక్క అరచేయ ఎంతైతే ఉందో పామ్ సైజు, అంటే సుమారుగా 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అందులో ఉమెన్కి, అండ్ ఫిస్ట్ సైజ్ ఆఫ్ వెజిటబుల్స్, ఓకే. అండ్ ఈ ప్రోటీను వెజిటబుల్స్ యూ షుడ్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్ మెథడ్, 1 bite ఆఫ్ ప్రోటీన్, 1 bite ఆఫ్ వెజిటబుల్. చాలామంది ఆకలిగా ఉన్నప్పుడు ఫస్ట్ వెజిటబుల్స్ తినేస్తారు, లాస్ట్ ప్రోటీన్ తింటారు, అవును, అగైన్ బౌల్ మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది. సో ఫైబర్ ప్రోటీన్, ఫైబర్ ప్రోటీన్, అలాగ లేయర్స్ మెథడ్గా తీసుకుంటే ఏమవుతుందంటే మన బౌల్ మూమెంట్ కూడా బాగుంటుంది, మన గట్ హెల్త్ బాగుంటుంది. సో ఉమెన్ ఒక పామ్ సైజ్ అన్నారు, ఉమెన్ ఒక పామ్ సైజ్ ఆఫ్ ప్రోటీన్, 1 fist size ఆఫ్ వెజిటబుల్, ఓకే, 1 hand cup size ఆఫ్ రైస్, కుక్డ్ రైస్, 1 hand size ఆఫ్ కుక్డ్ రైస్, ఆర్ 1 thumb size ఆఫ్ నట్స్, ఆర్ 1 tablespoon ఆఫ్ ఆయిల్. ఓ అది ఉమెన్. మెన్ అయితే కనుక 2 hand cup size ఆఫ్, 2 palm size ఆఫ్ ప్రోటీన్, 2 fist size ఆఫ్ వెజిటబుల్స్, 2 hand cup size ఆఫ్ రైస్, 2 thumb size ఆఫ్ నట్స్, ఆర్ 2 tablespoon ఆఫ్ ఆయిల్. ఇప్పుడు మెన్ అంటే చాలామంది సాఫ్ట్వేర్లో చేస్తారు కాబట్టి 2 చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, లైక్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారికి కూడా డైట్ ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్లు చేస్తారు, ఆయన ఎలా తీసుకుంటారు? అంటే నేను ఈ యొక్క వన్ ప్లేట్ ప్రతి ఒక్కరికి ప్లేట్ సేమే అండి, కాకపోతే ఎన్ని టైమ్స్ తీసుకోవాలి అనేది. యూ కెన్ టేక్ ఫ్రమ్ 6 to 8 times డిపెండింగ్ అపాన్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, మీ యొక్క యాక్టివిటీ తక్కువ ఉందనుకోండి, రెగ్యులర్ యాక్టివిటీ అనుకో, 4 times సేమ్ మీల్ 4 times తీసుకోవచ్చు, ఓకే. అదే యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి 5 meals కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే క్యాలరీస్ బర్న్ చేస్తాం కదా. ఎప్పుడైనా సరే మీరు 4 times తీసుకోవచ్చు అంటే మీరు కంగారు పడ్డారు. ఇది ఏంటంటే మెయిన్ థింగ్ హెల్దీ ఫుడ్ ఎప్పుడైతే తింటే మనకి ఫ్యాట్కి రూమ్ ఉండదు. ఓకే, చాలామంది సరిగ్గా తినక దే విల్ మేక్ దేర్ బాడీ యాజ్ ఎ ఫ్యాట్ స్టోరింగ్ మిషన్స్ అనమాట. ఎలాగంటే ఇప్పుడు చాలామంది 4 o'clock వరకు నేనేం తినలేదు కాబట్టి నేను ఒక డైరీ మిల్క్ తిందాం అనుకుంటారు. డైరీ మిల్క్లో షుగర్స్ 32 grams ఉంటాయి, 32 to 37 grams ఉంటాయి. సో మన యొక్క గది, మన ఇంటికి ఎలాగైతే గదులు ఉంటాయో మన బాడీలో కూడా గదులు ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ గ్లైకోజన్. సో ఎప్పుడైతే మన యొక్క లివర్ గ్లైకోజన్ 4 grams కన్నా ఎక్కువ అయితే ఫ్యాట్ కింద అయిపోద్ది ఉమెన్కి, మెన్కి అయితే 5 grams కన్నా ఎక్కువ షుగర్ తింటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్, అంటే 1 tablespoon కన్నా తక్కువ. కిడ్స్ అయితే 3 gramsే. సో ఎప్పుడైతే మన యొక్క లివర్ గ్లైకోజన్ నిండిపోయిందో ఆమె 4 o'clock వరకు తర్వాత తిన్నప్పటికీ షుగర్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ షుగర్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. ఓకే, ఎందుకంటే మన బాడీలో ఆ షుగర్కి ప్లేస్ ఉండదు, ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియదు. స్టార్ హీరోస్ ఎవరైనా కానీ కొన్ని కోట్ల మంది అభిమానించే స్టార్స్ వాళ్ళు, అవును, అసలు వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే ఒక డైరెక్టర్ని నమ్ముతారు, ఒక ప్రొడ్యూసర్ని నమ్ముతారు, ఒక కొరియోగ్రాఫర్ని నమ్ముతారు, వీళ్ళు ఇన్ని కోట్ల మందిని రంజింప చేస్తారు, మనతో అంత బాగా చేయిస్తారు అని. అవును, వాళ్ళు ఊరికే ఎవరిని నమ్మరు, సంథింగ్ స్పెషల్. అవును, ఇండస్ట్రీ ఇప్పుడు బయట ఉన్న న్యూట్రిషనల్ కన్నా మీరు స్పెషల్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. నమ్మడం అంటే రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు నాకు
లైక్ నా నా దగ్గర ప్రతి ఒక్కరిని ఐ విల్ ట్రీట్ ఇట్ లైక్ ఎ సెలబ్రిటీ ఓన్లీ అండి, లైక్ నా యొక్క ప్రతి క్లయింట్ని. సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంచకపోవడమే ఈ యొక్క మీల్స్ స్పెషాలిటీ. అండ్ అని ఒక డైట్ ఫుడ్ తింటున్నట్టు సఫరింగ్ కూడా అవ్వకుండా ఉండడమే నా స్పెషాలిటీ. హోప్ మీకు మీల్ ఎలా �ుందో మీరు నాకు చెప్పలా. చాలా బాగుంది. అసలుకి ఎగ్జాక్ట్లీ అంటే మెయిన్ థింగ్ అక్కడ అందులో గ్రీన్స్ తో చేసిన ఆకుకూరతో మిక్స్ అయిన స్పినాచ్ తో ఉన్న చికెన్. అండ్ రైస్ కూడా ఎంత ఎంత కావాలో అంత, లైక్ ఆ యొక్క నిండే అంతవరకే. యా అంతవరకే. అండ్ ఫైనల్ గా వెజిటబుల్స్ కంపల్సరీ టు పుష్ ద ప్రోటీన్ అవుట్. అంటే అబ్జార్ప్షన్, యు ఆర్ నాట్ వాట్ యు ఈట్. మీరు హెల్దీ తింటే హెల్దీ ఎవరు, యు ఆర్ వాట్ యు అబ్జార్బ్. అబ్జార్బ్ అవ్వాలి, మన బాడీకి వంట పట్టాలి. అండ్ అసిమిలేట్, మనం ఎగ్జిబిట్ కూడా చేయాలి. త్రీ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. మనం ఓన్లీ తింటే హెల్దీ అవ్వం. మనం తెలియదు కదా సార్, చాలా మందికి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటాం తెలియదు. కానీ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు డైలీ 20x అని 40x అని ఒక గోల్ పెట్టుకుంటారు వాళ్ళే. వాళ్ళే గోల్ పెట్టుకుంటారు. అది అది కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ అంటారా? న్యూట్రిషన్ పరంగా లేటెస్ట్ రీసెర్చ్ అంటే యాక్చువల్ గా నేను ఐ ఆల్వేస్ ఎడ్యుకేట్ ఒక 2 అవర్స్ ఎప్పుడు నేను ఓన్లీ నేను నా యొక్క న్యూట్రిషన్ యొక్క లెవెల్ అప్డేట్ అవుతూ ఉంటాను నేను ఎప్పుడు. సో ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే మన బాడీ ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకోలేదంట. ఓకే, వైట్తో పాటు ఎల్లో తినాల్సిందే కంపల్సరీ. ఎనీ రీజన్ సార్? అంటే అబ్జార్ప్షన్ ఉండదు. ఓకే, ఓన్లీ వైట్ తీసుకుంటే అది ప్రోటీన్ కింద కన్వర్ట్ అయ్యి అబ్జార్బ్ అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన యొక్క ఎగ్ న్యూట్రియంట్స్ వస్తూ ఆ ఎల్లో కూడా తీసుకుంటేనే మన బాడీ అబ్జార్బ్. వైట్స్కి ఒక ఎల్లో తినాలని ఉంటుందా లేకపోతే? అలాగే కాదు, హోల్ ఎగ్ తీసుకుంటే మంచిది. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే లైక్ కేజ్లో ఉన్న ఎగ్స్ కాకుండా కేజ్ ఫ్రీ బయట ఉన్న ఎగ్, చికెన్ నుంచి వచ్చే ఎగ్స్ తీసుకుంటే ఏముందంటే మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వదు. ఓకే, సో ఆ యొక్క బర్డ్ త్వరగా గ్రో అవ్వడానికి, త్వరగా ఎగ్స్ రావడానికి లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ చేస్తారనమాట ఈ పౌల్ట్రీ వాళ్ళు. అందుకనే ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ 9-10 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఎందుకంటే ఆ చికెన్కి ఎలాగైతే గ్రోత్ హార్మోన్ ఎలాగైతే ఇస్తారో వీళ్ళకి కూడా గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ సో అలాగా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కదా సార్, ఆ యొక్క ఇంజెక్షన్స్ వల్లే. అడల్ట్రేషన్ అంటారు దాన్ని. సో నేచర్కి విరుద్ధంగా అడల్ట్రేట్ చేయడం వల్ల మిల్క్ ఒకటి. మిల్క్ కూడా వీ షుడ్ ఎవ్రీ వన్ షుడ్ ఆల్వేస్ డూ దేర్ ఓన్ రీసెర్చ్ అండి ప్రతి ఒక్కళ్ళు. నేను ఐ వోంట్ ఎండోర్స్ ఎనీ ఇదే తీసుకోండి బ్రాండ్ అలా చెప్పను. ఎవరికాళ్ళు హోంవర్క్ చేయాల్సిందే. ఇప్పుడు హనీ ఉందనుకోండి, హనీ ఏది ప్యూర్ అంటే ఏది చెప్పగలం మనం? చెప్పలేం. మనం హోంవర్క్ చేయాలి, మనం వెళ్ళి చూడాలి, చూసి మనం నమ్మితేనే. నమ్మకం మీదే ఉంటుంది ఏదన్నా కానీ. ప్రతీది అలాగే అయిపోయిందండి. పాలు కూడా నమ్మితేనే మనం తాగలం. ఎగ్స్, ఎగ్స్ కూడా నేనేం చేసేవాడిని అంటే ఎగ్ వైట్స్ నేను ఎక్కువ తినాలి అని చెప్పి బ్రౌన్ ఎగ్స్, నాటుకోడు గుడ్లు అయితే హోల్ తినేవాడిని. అదే వైట్ ఎగ్స్ నేను బయట కొనుక్కొని ఎల్లో పడేయాలి కదా, మనసు ఒప్పదు మన. సో అందుకనే నేను అందులో వైట్స్ తినేవాడిని. సో నేను ఇంక ఇప్పుడు కంప్లీట్గా నేను అవన్నీ మానేసి ఓన్లీ కేజ్ ఫ్రీ ఎగ్స్. మెన్ అయితే కనుక పర్ డే 3 హోల్ ఎగ్స్ తినచ్చు మెన్, ఉమెన్ అయితే 2 హోల్ ఎగ్స్. ఓకే, అలాగా నెక్స్ట్ ఆ యొక్క రూమ్ ఫిల్ అయిపోయింది. అంటే ప్రతి ఫుడ్కి ఒక రూమ్ ఉంటుంది అనమాట. అంటే నీకు మార్నింగ్ నేను ఘీ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ అయిపోయింది అంటే ఆ రోజుకి అయిపోయినట్టే. మళ్ళీ ఇంకా ఘీ జోలికి వెళ్ళను. ఐ విల్ గో ఫర్ కోకోనట్ ఆయిల్ ఆర్ సెసమీ ఆయిల్ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్. సో అదే ఆలివ్ ఆయిల్ నాకు పొద్దున్నే నేను 2 స్పూన్స్ అయిపోయినాయి అనుకోండి, వేరే ఆయిల్కి వెళ్ళను. అలాగా ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ దానికి వచ్చే రిజల్ట్ విల్ గివ్ యూ మోర్ ఎనర్జీ, దట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్, దట్ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీవన్. చిరంజీవి గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు అంటే? అంటే లైక్ మణిశర్మ గారు శ్రీదేవి సోడా బాటిల్ మూవీ ఉంది కదండి, సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు. అప్పుడు ఆ టీం మొత్తం నా మీలే తీసుకున్నారండి. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా అండ్ మణిశర్మ గారు, లైక్ దే ఆ షూట్ ఉన్నంత వరకు దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. అందరికీ మీలు వెళ్ళిపోయారు. సో మణిశర్మ గారిని ఒకసారి చూసి చిరంజీవి గారు అన్నారంట, బ్లడ్ బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, కొంచెం తగ్గావు అంటే ఒక పర్సన్ ఉన్నాడు విజయమంగం అని పరిచయం చేయనా అని అన్నారు. చిరంజీవి గారు అన్నారంట, లేదు నాకు
లైక్ నా సన్ నాకు చెప్పేస్తాడు రామ్ చరణ్ నాకు మొత్తం లైక్ ఇది తీసుకుంటే మంచిది డాడీ, ఈ ప్రోటీన్ తీసుకుంటే మంచిది, ప్రోటీన్ పౌడర్ కూడా తాగాలి రోజుకి ఒకసారి అన్న, అలాగే నాకు సమ్ ఇన్పుట్స్ ఇస్తారు. సో నాకు అవసరం లేదు అని అంటే కాదు, ఒకసారి కలిస్తే తప్పేముంది, ఒకసారి మాట్లాడండి విజయ్, దాంతోపాటు కూడా ఫుడ్ కూడా పంపిస్తాడు అని అన్నారు. సో అలాగే నేను ఎవరిని కలిసినా కానీ ఐ ఆల్వేస్ క్యారీ మై మీల్, వాళ్ళకి తీసుకెళ్తాను మీల్. ఆ రోజు చిరంజీవి గారిని మీల్ తీసుకెళ్తే సరే ఇలాగ నేను మీకు ఫుడ్ తీసుకొచ్చానండి కొంచెం తీసుకుంటారా అంటే అన్నం పెడతానంటే ఎలా వద్దంటారయ్యా ఎవరన్నా, గివ్ టు మీ అని చెప్పి తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి వారి యొక్క మేనేజర్ గురువు గారితో, ఎప్పుడు గిరి గారు గురు వారితో ఫోన్ చేయిస్తారనమాట, లైక్ గురు నాకు ఫుడ్ కావాలి విజయ్ నుంచి అంటే నాకు ఫోన్ వస్తుంది నేను పంపిస్తాను. దట్ ఈస్ హౌ అలా కనెక్ట్ అయ్యింది. అండ్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, ఓకే, చిన్నప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్ అని మాటలు రాలా ఆయన కలిసినప్పుడు. అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఓకే, చిరంజీవి గారికి చాలా అంటే లైక్ సెలబ్రిటీస్ అందరికీ లైక్ అల్లు అర్జున్ గారికి కానీ లేకపోతే మహేష్ బాబు గారికి కానీ విజయ్ చిల్లా గారికి కానీ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వాజ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్. మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ని కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయలేం. అంటే లైక్ దెర్ ఈస్ ఏ సేయింగ్ అనమాట న్యూట్రిషన్లో, ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. మీ యొక్క మీల్స్ మీకు ప్రిపేర్డ్గా లేకపోతే మీరు హెల్త్ గోల్స్ రీచ్ అవ్వలేరు. మీ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన హీరో అంటే లైక్ అల్లు అర్జున్ చెప్తారా, మహేష్ బాబు చెప్తారా, లేకపోతే చిరు గారు చెప్తారా? లైక్ సుధీర్, చాలామంది తీసుకున్నారు. సుధీర్ బాబు గారు లవ్స్ మై ఫుడ్ అండి, సుధీర్ బాబు గారు, ఎందుకంటే హీఈస్ లైక్ ఎక్స్పర్ట్ కదండి ఫిట్నెస్, చేస్తారు అని అడిగిన ఏం లేదండి, అంత హెల్దీ ఇంగ్రీడియంట్సే. లైక్ ఈవెన్ లైక్ చాలామంది సెలబ్రిటీస్ లైక్ నమ్రత గారు కానీ ఎవరన్నా కానీ వచ్చి మీ టీమ్ని పంపించి విజయ్ హౌ టు కుక్ అని, లైక్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా. నేను మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా మీలే తీసుకుంటారు. సో వాళ్ళ టీమ్కి వెళ్ళి చెప్పినా కానీ ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ ఆ చేతివాటం అనేది పోదు కదా మోస్ట్ ఆఫ్ ద కుక్స్కి. సో అది ఇప్పుడు బై మిస్టేక్ టూ కానీ 3 tablespoons ఎక్స్ట్రా ఆయిల్ వేసామనుకోండి, ఒక్కొక్క 1 tablespoon ఈజ్ ఈక్వల్ టు 100 calories. సో మనం 3 tablespoons ఎక్స్ట్రా వేస్తే 300 calories ఎక్స్ట్రా, ఓ మనం చేసిందంతా వృధా అయిపోతుంది, మనకు రిజల్ట్ రాదు. సో అలాగా ప్రతిసారి ఎక్స్పర్ట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ వేర్ ఐ విల్ కీప్ థింగ్ సింపుల్ అండ్ ఐ విల్ కీప్ మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ స్నాక్ కూడా వాళ్ళకి కావలసినట్టు లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో, లైక్ ఇట్స్ లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో. సో వీ ఆల్వేస్ సెండ్ గుడ్ డెజర్ట్స్, మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ యొక్క డెజర్ట్స్ వాళ్ళ పిల్లలే తినేస్తారు. సో అంత టేస్టీగా అంటే మీ ఫుడ్ ఓన్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కేనా లేకపోతే మంచి అందం గ్లో అంటే లైక్ దానికి కూడా, అంటే ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుందండి. ఇప్పుడు అయినా క్రికెట్లో మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్ అంటారు. అంటే అతను నాట్ స్టైలిష్ బ్యాట్మెన్, హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. సో మీరు హెల్దీ పర్ఫెక్ట్ ఫుడ్ తింటే అందం ఇవన్నీ అనేది బై ప్రొడక్ట్స్ అనమాట. సో ఆ ఫేస్లో గ్లో కానీ ఏదైనా కానీ దోస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్, విజయభంగం ప్రొడక్ట్స్ కాదు, ఏం కాదు, నేచర్ దేవుడిచ్చిన ప్రొడక్ట్స్. ఓకే ఓకే, వేర్ ఈటింగ్ రైట్ ఫుడ్ రైట్ టైం రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ ఈజ్ ద ఫిలాసఫీ. ఓకే, సో ఆ ఫుడ్ తింటే మీరు ఏముందండి, బ్లడ్ ఫ్లో బాగుంది మీరే అన్నారు బ్లడ్ ఫ్లో అని. బ్లడ్ ఫ్లో బాగుంది అంటే మన హెయిర్ పోదు, అండ్ మన ఎక్కడైతే బ్లడ్ ఉందో అక్కడ ఫ్యాట్కి చోటు లేదు. ఓకే, ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుద్దండి, ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెస్క్ జాబ్ వాళ్ళు ఉన్నోళ్ళు ఈ పార్ట్లో బ్లడ్ ఫ్లో ఉండదు, చేతులు ఒప్పుతాం కాళ్ళు కూడా కదుపుతాం, కానీ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఉండకపోవడం వల్లే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు బ్లడ్, ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండదు. చాలామంది బౌన్సర్స్ చూడండి, బౌన్సర్స్కి పెద్ద పెద్ద బైసెప్స్ ఉంటే బిగ్ ఫ్యాట్ బెల్లీ ఉంటుంది వాళ్ళ హ్యాండ్, బట్ అంటే ఇక్కడ స్టమక్ దగ్గర గట్ హెల్త్ దగ్గర గట్ ప్లేస్లో ఎక్కువ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు చెట్టుకి నీళ్లు సరిగ్గా పోయకపోతే, వాటర్ పోయకపోతే ఏమవుతుందండి? సో అది ఇట్ విల్ దాని యొక్క జీవత్వం పోతుంది. అవును, అలాగే మన ఫేస్లో గ్లో అనేది అంటే జీవత్వమే, అది గనక రెజ్యూనేట్ అవ్వాలి. ఎప్పుడు మన యొక్క బ్లడ్ ఎప్పుడు క్యారీ చేసేది కూడా ఇన్ఫ్లమేట్ కాకుండా ఆల్కలైన్ స్టేట్లో ఉండాలి. సో ద మోస్ట్ ఆల్కలైన్ స్టేట్ చెప్పా కదండి, మన యొక్క సలైవా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఓకే,
ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఎక్కువ ఏం తింటే మంచిది ఒకసారి? అంటే చాలా మంది ప్రేక్షకులకి, అంటే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం, అవును, కొంచెం బీసీ టౌన్లో మండల్స్ లో ఉండే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఈ షో మనకి. అంటే లైక్ మన యొక్క రైతు బజార్లో దొరికే ఫుడ్డే అండి ఎప్పుడైనా సరే. మన యొక్క వెజిటబుల్స్ కానీ రైస్ కానీ ట్రావెల్ డిస్టెన్స్ తక్కువ ఉండాలి. ఓకే, అది పెంచిన దగ్గర నుంచి మన ప్లేట్కి వచ్చేదాకా, ఫామ్ టు ప్లేట్ అంటారు. ఓకే, ఎఫ్ఎఫ్, ఫామ్ టు ప్లేట్. ఫామ్ టు ప్లేట్ యొక్క డిస్టెన్స్ ఎంతైతే తక్కువ ఉంటుందో ఆ యొక్క ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అవకాడో మంచిది అంటారు, పేరు నుంచి తీసుకునే అవకాడోస్ ఉంటాయి. ఒక అవకాడో 250 రూపీస్ పెట్టుకొని యుఎస్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు అవకాడో ఇక్కడ తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, మోస్ట్ ఆఫ్ దెమ్. నో డౌట్ అవకాడో ఇస్ బెస్ట్, కానీ దాని ట్రావెల్ డిస్టెన్స్ చూడండి, దట్ ఈస్ అదర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ కదండి, అదర్ పార్ట్ ఆఫ్ గ్లోబ్. సో ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళే చెట్లు వేసుకుంటారు. ఇంటి ఫుడ్ ఎప్పుడైనా మనం ఎప్పుడైనా సరే మన దగ్గరలో యూ షుడ్ ఆల్వేస్, ఎప్పుడు దగ్గరలో గ్రో అయ్యేది చాలా మంచిది అన్నమాట. గ్రేట్. సో మన లైక్ పెద్దవాళ్ళు లేకపోతే పురాణాలు లేకపోతే మన యొక్క బుక్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నాన్ వెజిటేరియన్ మనకి దూరంగా ఉండే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. అందుకని వైల్డ్ కాట్ సాల్మన్, వైల్డ్ కాట్ ఫిషెస్ అంటారు. అంటే సముద్రం మధ్యకి వెళ్ళి తీసుకుంటారనమాట. ఎందుకంటే సముద్రం ఒడ్డున ఉన్న ఫిషెస్ ఏమవుతుంది, మన హ్యూమన్ చేసిన మిస్టేకే, ఆ యొక్క ప్లాస్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి పొల్యూట్ అయితే ఆ ప్లాస్టిక్స్ని ఆ ఫిషెస్ తింటున్నాయి. దానివల్ల మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ మెర్క్యూరీ కంటెంట్ ఈజ్ పాయిజనస్ ఫర్ అవర్ బాడీ. అందుకని వైల్డ్ కాట్ ఫిషెస్ ఒక 5-10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఫిష్ కాట్ చేసి తీసుకురా. అంటే లైక్ దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఒక జీవిని బలిస్తే పాపం అది కూడా అంటారు కదండి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ డిఫరెంట్ సేయింగ్స్ అనమాట. ఇప్పుడు చెవు, యానిమల్కి చెవు ఎంత పెద్దదుంటే అది చనిపోయేటప్పుడు దానికి బాధ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫిష్ కానీ చికెన్ కానీ వాటికి చెవులు నెగ్లిజిబుల్, కనిపించదు. సో అవి ప్రాణులే, వాటికి నొప్పేస్తాయి, కానీ ఆ యొక్క చనిపోయేటప్పుడు ఆ బాధ, ఇప్పుడు దాంతో దానికన్నా ఎక్కువ బాధ గోట్కి, గోట్ కన్నా ఎక్కువ బాధ బీఫ్ కన్నా ఎక్కువ బాధ ఎలిఫెంట్. లైక్ అంటే లైక్ దాన్ని తింటారని కాదు, సి చెవుకి ఎంత అంటే లైక్ తలుచుకుంటేనే మనకి ఎలా అనిపిస్తుంది. యా, మనకి ఎలిఫెంట్ బాధపడతా ఉంటే చూడలేం ఎవరన్నా కానీ, అంటే దాన్ని ఎప్పుడు చూడనోళ్ళు కూడా. సో దట్ ఈస్ ద రీజన్, మన యొక్క చెవు సైజ్ బట్టి కూడా మన యొక్క బాధ అనేది ఉంటుంది డిఫరెంట్గా. సో వెజిటేరియన్స్ అనేది ఎప్పుడు మనకి ఫామ్ టు ప్లేట్ దగ్గర ఉండాలి, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు వైల్డ్ దూరంగా ఉండాలి. సో ఇప్పుడు 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 కేజ్డ్ చికెన్ ఉందండి, అది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆ కేజ్లోనే ఉంటుంది, ఎంత స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఉంటుందండి. ఆ స్ట్రెస్ మనోళ్ళు మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. అదే మనం ఇప్పుడు లైన్కి ఉంటుంది స్ట్రెస్, డీర్కి ఉంటుంది స్ట్రెస్, కానీ దట్ మూమెంట్ ఓన్లీ. నాకు ఈ డీర్ దొరకకపోతే నేను చనిపోతాను అని లైన్ అనుకుంటుంది, దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. నేను లైన్కి దొరికితే నేను చనిపోతాను అని ఆ జింకకు ఉంటుంది, దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. మన హ్యూమన్ యొక్క తప్పు ఏంటంటే వీ విల్ క్యారీ దట్ స్ట్రెస్, 4-5 రోజులు తీసుకెళ్తాం ఆ స్ట్రెస్ని. దానివల్ల మన బాడీలో లివర్ ఎక్కువ బాధపడుతుంది. లివర్ని సరిగ్గా లేదనుకోండి మన ఫేస్లో గ్లో పోతుంది, ఆ జీవత్వం పోతుంది. సో స్ట్రెస్ని క్యారీ చేయదు. సో అందుకనే ఇప్పుడు జింక దొరికింది సింహానికి, దొరికితే ఆ మూమెంట్ చనిపోయేంతవరకే ఉంటుంది ఆ దాని యొక్క బాధ, దానికి పాయిజనేట్ అవ్వదు, దాని యొక్క బాడీ పాయిజనేట్ అవ్వదు. ఈవెన్ అవతార్ మూవీలో చూడండి, వాళ్ళు హలాల్ టైప్లో ఒక మాట, ఒక మంత్రం చదివి దాన్ని కిల్ చేస్తారు ఒక యానిమల్ని, యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి. బట్ మీరు చెప్పింది వింటే చాలా మంది హైదరాబాద్లో చికెన్ తినరు, అన్ని కేజెస్లోనే పెట్టే ఉంటాయి కదా. దట్ ఈస్ వాట్ ఇప్పుడు వేగనిజం కానీ, వేగనిజం రావడానికి మెయిన్ కారణం ఏంటండి, బికాస్ ఆఫ్ యానిమల్ క్రూయాలిటీ. అండ్ లైక్ ప్యూర్గా పెంచితే మంచిదే. సో నో డౌట్ మనకి ఇప్పుడు మనకి ఎలాగైతే మనం ఓన్లీ చికెన్ దాని గురించి ఆలోచించే బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు యుఎస్, యూకే అలాంటి డెవలప్డ్ కంట్రీస్లో అసలు నీట్నెస్ లేని బీఫ్ ప్రొడక్షన్ అవన్నీ చూస్తే రక్తాలు ఏర్లై పారుతాయి అన్నమాట. లైక్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది, అంత ఆ హైజీన్ ఉండదు, ఏమీ ఉండదు. ఒక పౌల్ట్రీ వ్యాన్ పక్క నుంచి వెళ్తేనే ఆ స్మెల్ మనం భరించలేము. ఓకే, సో అలాంటిది ఆ చుట్టుపక్కల మనం, ఇట్స్ ఆల్ టాక్సిటీ, నెగిటివిటీ అన్నమాట.
ఆ నెగిటివిటీ మన బాడీలో ఇండల్జ్ అవుతుంది అనమాట. సో వీ షుడ్ ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ దట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. అండ్ చాలామందికి ఒక 70-80% పీపుల్కి ఇప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ అనేది లేనే లేదు. అవును, స్ట్రెస్, బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఆఫీస్ కాల్స్ అని వేరే కాల్స్ రకరకాల, ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి కూడా. దానివల్ల జిఐ ట్రాక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, గ్యాస్ ఒక్కటే అనుకుంటారు, అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోతే? సో మైండ్ఫుల్లీ దట్ ఈస్ ద రూట్ కాజ్ అండి. సి, మన స్టమక్లో డైజెషన్ ఎప్పుడు 70% మన నోట్లోనే అయిపోవాలి. చూయింగ్ మనం ఎప్పుడు, లైక్ దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో, న్యూట్రిషనిస్ట్ ఎంత చెప్పి 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 ఒక సేయింగ్ కూడా ఏంటిదంటే, యూ షుడ్ ఆల్వేస్ డ్రింక్ ఫుడ్, చూ వాటర్. అంటే ఈవెన్ వాటర్ కూడా సలైవాతో మిక్స్ కావాలి. అది సలైవాతో మిక్స్ కాకపోతే మన బాడీకి వంట పట్టదు. అంటే మనం తినేది ఫుడ్ ఒక బాడీకి కాదండి, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే మన ఫుడ్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి సెల్కి డోర్ కొట్టుద్ది, సెల్ నీకు ఫుడ్ తీసుకొచ్చాను, కొంచెం దీన్ని అబ్జార్బ్ చేసుకొని నాకు ఎనర్జీ కింద కన్వర్ట్ చేయండి, కానీ ఈ సెల్ ఓపెన్ చేయదు డోర్. ఎందుకు ఓపెన్ చేయదు అంటే దానికి కీ లేదు. ఆ కీ ఈజ్ యువర్ సలైవా. ఎప్పుడైతే మీ యొక్క ఫుడ్ సలైవాతో మిక్స్ అయితేనే మీ యొక్క సెల్ అబ్జార్బ్ చేసుకుంటుంది మన బాడీ. ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్ని మనం ఎంత, ఎన్ని సెల్స్ అయితే యాక్టివ్గా ఉంటాయో మీ మెటాబాలిజం అంత ఉన్నట్టు, మీరు అంత హెల్తీగా ఉన్నట్టు. అదే ఇన్ఎఫిషియంట్ సెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు అంత అన్హెల్దీ కింద లెక్క అనమాట. సో యూ షుడ్ ఆల్వేస్ బీ వెరీ ఎఫిషియంట్ అనమాట, ఎఫెక్టివ్. అండ్ ఆల్సో మీ యొక్క సెల్స్ అన్నటికీ కూడా ఆ ఫుడ్ అందించాలి అంటే మైండ్ఫుల్ ఈటింగే చేయాలి. అంటే టీవీ చూస్తూ తినకూడదు, మాట్లాడుతూ తినకూడదు, ఫోన్ చూస్తూ తినకూడదు, అన్నం నోట్లో పెట్టుకొని తినకూడదు. లైక్ చాలామంది టీవీ చూస్తూ మెడ తిప్పుతూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ వాళ్ళంతా ప్రముఖులు అయితే కానీ మనం, మనకి బయటికి రాదు యాక్చువల్గా. ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ చనిపోవడానికి మెయిన్ రీజన్ కూడా స్లీప్ లేకపోవడం వల్లే. ఎలాగైతే మన యొక్క బ్లడ్ని ఎలాగా మనం ప్యూరిఫై చేసుకుంటాం, త్రూ ఫుడ్ కదండి. మన యొక్క కార్డియో ఇవన్నీ చేయడం వల్ల మన హార్ట్ ఇవన్నీ హెల్దీగా ఉంటాయి. అలా యొక్క మన మజిల్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆర్ పవర్ యోగా చేసి మన యొక్క మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మన బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలండి? మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ క్వాలిటీ స్లీప్. స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకి ఎలాగైతే గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఎలా ఉంటాయో, గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. మీరు కంటినెంట్గా నిద్రపోయి నెక్స్ట్ డే వర్కౌట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ గుడ్ స్ట్రెస్. వర్కౌట్ చేయడం అనేది ఒక స్ట్రెస్, దట్ ఈస్ పాజిటివ్ స్ట్రెస్. అదే మీరు సరిగ్గా నిద్ర లేకుండా ఓన్లీ 4 అవర్సే పడుకొని, 3 అవర్సే పడుకొని, లేకపోతే 9 అవర్స్ పడుకున్న క్వాలిటీ స్లీప్ లేకుండా పడుకొని నెక్స్ట్ డే వర్కౌట్కి వెళ్తే ఇట్ ఈస్ నెగిటివ్ స్ట్రెస్. ఆ నెగిటివ్ స్ట్రెస్ వల్ల మన యొక్క బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అయ్యి పీపుల్ ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ ఇన్ జిమ్. ఓకే, మన ఇంట్లో ఒక 6-7 మెంబర్స్ ఉన్నాం. అవును, దానిలో ఒక ఇద్దరిని కదిలించినా కానీ ఒకటే చెప్తారు, నా డ్రీమ్ 1-10 కేజీస్ తగ్గటం, నా ఏం అది 2 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను అని కామన్గా చెప్తున్నారు. అవునవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి? అసలు అది అంటే లైక్ న్యూట్రిషన్ ఇస్ ఆల్వేస్ ఎవాల్వింగ్ అండి. ఒకప్పుడు అది కరెక్ట్, కానీ న్యూట్రిషన్ దాని లోతు తెలిసే కొద్దీ, ఆ డెప్త్ తెలిసే కొద్దీ న్యూట్రిషన్ దాంట్లో చేంజెస్ కూడా చేయాలి. ఎప్పుడు మనం వెయిట్ లాస్గా చేస్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పా కదండి నేను. ఇప్పుడు మీరు హెల్దీగానే తింటున్నారు, క్యాలరీ డెఫిషిట్లోనే తింటున్నారు. ఒక రోజున మీరు పొరపాటున సాల్ట్ ఎక్కువ తిన్నారు, సాల్ట్ మీరు కిలోలు కిలోలు తింటారు కదా, ఒక టేబుల్ స్పూన్ ఎక్కువైనా లాట్ ఆఫ్ వాటర్ మన బాడీలో ఉండిపోద్ది, కానీ వేయింగ్ మిషన్కి ఎక్కి చూస్తే 1.5 కిలో ఎక్స్ట్రా ఉంటారు. ఓకే, అండ్ మీ యొక్క బాడీ యొక్క మెజర్మెంట్స్ కూడా మారిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కూడా నా దగ్గరికి మెయిన్ రావడానికి ఏంటంటే వాటర్ ఫ్లషింగ్ అనమాట. నా యొక్క ఫుడ్ అంతా మ్యాక్సిమం వాటర్ అనేది స్టోర్ అయ్యి ఉండదు, ఎంత ఉండాలో అంతే ఉంటుంది వాటర్ అనేది. సో ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ పోతే ఏమవుతుంది, వి లుక్ టోన్డ్. ఓకే, ఆ జా లైన్ రావడం, లుకింగ్ బ్యూటిఫుల్, లైక్ చాలా పోర్షన్ సైజ్ పర్ఫెక్ట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. మీరు చాలా ఎక్స్పెన్సివ్, మీ అపాయింట్మెంట్ దొరకటమే కష్టం. సో వాటర్ ఫ్లషింగ్ అంటే ఏం ఎక్కువ తీసుకుంటూ పోతుందో చెప్తే పాపం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందు. యాక్చువల్గా ఈవెన్ ఫర్ సెలబ్రిటీస్ ఆల్సో ఎప్పుడైనా కానీ మనకి కార్న్ మక్కబొట్ట ఉంటుంది కదండి, మక్కబొట్ట పైన లేయర్స్ మనం తీసేస్తాం, తీసేసిన తర్వాత లోపల సిల్క్ ఉంటుంది. అవును, కార్న్ సిల్క్ అంటారు దాన్ని. ఆ సిల్క్ని బ్రూ చేసుకొని
టీలాగా మనం తీసుకుంటే మన బాడీలో వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకే. సో అది ఎప్పుడు కుదురుద్ది అంటే, మీరంటూ ఒక 7 డేస్ వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించి పోర్షన్ సైజ్ ప్రకారంగా తీసుకొని, ఇంకా రేపో ఎల్లుండో మనకి ఏదో ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్లో మంచి కనిపించాలి అంటే ఆ 2 డేస్ ముందు నుంచి మనం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 టైమ్స్ ఆ యొక్క టీ లాగా కనుక తీసుకున్నట్టయితే ఆ యొక్క సిల్క్ పడేయద్దు. దట్ ఈస్ ద అమేజింగ్ థింగ్, వేర్ మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఫ్లష్ అవుట్ అవుద్ది. సో యు లుక్, ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్, అసలు ప్రైసే కాదు కదా అది. సో దట్ విల్ హెల్ప్ యూ టు ఫ్లష్ అవుట్ వాటర్ అన్నమాట కంప్లీట్. అదొకటి. ఇంకేముందా? అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, యూ విల్ బీ ఎనర్జెటిక్, నో డౌట్. సో మీరు అలా స్పెషల్గా చేయాల్సిన పని ఉండదండి, రెగ్యులర్గా మన యొక్క లైఫ్ స్టైలే మారిపోతే ఈ స్పెషల్గా చేయక్కర్లేదు ఏది. ఇప్పుడు చాలామంది గోల్ పెట్టుకుంటారు, నేను డైలీ ఈ మధ్య ఎక్కువైపోయింది, మినిమం 5 లీటర్స్ తాగండి అంటే తాగే పనిలోనే ఉంటారు. అంటే లైక్ ఎక్కువ వాటర్ కూడా తాగితే మంచిది, తాగితే ఉన్న లోపల సాల్ట్స్ ఎలక్ట్రోలైట్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అవును కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మళ్ళీ ఇంకా? అంటే లైక్ నీరసంగా కనిపించడం, చాలామంది వాటర్ ఎక్కువ తాగి నీరసంగా కనిపిస్తారు. అండ్ మనకి విపరీతమైన వర్క్ ఉంటే అప్పటికప్పుడు వాష్రూమ్కి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎనీథింగ్ మోర్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ అనమాట. సో ప్రతిదీ మనకి మితంగా ఉండాలన్నమాట ఏదన్నా కానీ. సో మీ యొక్క బాడీ వెయిట్, ఇప్పుడు నేను ఒక 70 ఉన్నాను సార్, 70 లీటర్స్ తీసుకోవాలి. 70 x 30 ఇస్ ద మినిమం అమౌంట్, అంటే 2.1 లీటర్స్ తీసుకోవాలి అంతే. మ్యాక్సిమం వచ్చేసి 70 x 40 అంటే 2.8 లీటర్స్. ఇది మధ్యలో 35 ml అంటే 2450 ml వస్తుంది. 70 x 35 2450 ml అంటే 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకుంటే మంచిది. ఎనఫ్ అంతే. ఈ 4-5 చెప్పేదంతా లైక్ ట్రై చేయండి, రెండు ట్రై చేయండి. మీరు ఎక్కడ ఎప్పుడు ఎనర్జెటిక్ లెవెల్స్ ఎక్కువ అయితే ఉన్నాయో ఫాలో దట్. ఓకే. సో 35 ml ఇస్ ద యావరేజ్ వేర్ డెఫినెట్లీ ఐ ఫీల్ యూ ఫీల్ సో ఎనర్జెటిక్ అండ్ ప్రొడక్టివ్. మనం యాక్చువల్గా మనం తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పటికీ మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదండి, రెగ్యులర్ ప్రాబ్లమ్స్. ఆ సాల్వింగ్ ఇది కూడా ఎటువంటి లోటు ఉండకూడదు మన యొక్క థింకింగ్లో కానీ, మెంటల్ ఫోకస్లో కానీ, మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్లో కానీ ఎటువంటి లో ఇన్ ఎనర్జీ ఉండకూడదు. ఓకే. సో అప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటారు. మీరు సెలబ్రిటీస్కి ఈ ఫుడ్తో పాటు ఇది ఒక డ్రింక్ ఇస్తున్నారు సార్? యా. అందులో చదవండి, ఆ క్లారిటీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి పైకి చదువుతారా? క్యారెట్, యా, పైనాపిల్, ఎస్, జింజర్, ఎస్, మింట్, ఎస్, విజయ్ మంగ. అవును కదా. ఓ, ఇది ఏంటి సార్? ఎక్కడ? ఇక్కడ హైదరాబాదేనా? యా. లైక్ ఐఎమ్ ద న్యూట్రిషనిస్ట్ ఫర్ ఎన్కోల్డ్ ప్రెస్డ్ అనమాట. వి క్యూరేట్ లాట్ ఆఫ్ ప్యూర్ ఉంటుందా ఇది? యా, ఇట్స్ కోల్డ్ పైనాపిల్ జింజర్ మింట్ కోల్డ్ ప్రెస్డ్ టేస్ట్ చెప్పండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెట్ తగలాలి. నాలుగు మిక్స్ అయి తగులుతున్నాయి కదా. క్యారెట్ తగిలింది, మింట్ తగిలింది. సో మనం రెగ్యులర్గా ప్రతి ఐటమ్ని మనం కవర్ చేయలేమండి మనం తినే ఫుడ్ లైఫ్ స్టైల్లో. సో వీ విల్ కవర్ త్రూ దిస్ డైలీ. ఒకటి సరిపోతుంది, డైలీ ఒకటి సరిపోతుంది. ఇది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది సార్? లైక్ త్రూ రావియోలీ, ఇఫ్ యూ జస్ట్ కాంటాక్ట్ అస్ వీ విల్ సెండ్ ఇట్ అండి. ఓ, ఇది మీ దగ్గరే ఉంటుంది? అవునండి. ఇంకెక్కడ లేదు హైదరాబాద్లో? లేదు. లైక్ అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, బట్ ఇఫ్ యూ వాంట్ కాంటాక్ట్. బట్ విజయ మంగం గారు అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే లైక్ నేను యాక్చువల్గా వెబినార్స్ ఇస్తానండి. యాక్చువల్గా నేను ఒక 2 ఇయర్స్ నుంచి తెలుగులో వారానికి ఒకసారి తెలుగులో వెబినారు, వారానికి ఒకసారి ఇంగ్లీష్లో వెబినార్ ఇస్తాను. ఓకే. ఇంగ్లీష్లో వెబినార్ ఇస్ త్రూ అవుట్ ద వరల్డ్, అంటే లైక్ యుఎస్లో, కెనియాలో, యూకేలో, యూరప్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా అటెండ్ అవుతారు నా యొక్క వెబినార్. సో నాకు అది ఒక 1.5 ఇయర్ వరకు అది ఫ్రీగా పెట్టేవాడిని, కానీ రిజిస్ట్రేషన్ ఫీ ఇప్పుడు 199 చేశాను అనమాట, టు ఫిల్టర్ ద సీరియస్ పీపుల్. నాకు ఒకేసారి 150 మంది, 200 మంది లైక్ జూమ్లో పార్టిసిపెంట్స్ వస్తారు, వేర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వేర్ దే విల్ డిస్టర్బ్ ద హోల్ మీటింగ్ అనమాట. ఓకే. సో అందులో సీరియస్ పీపుల్ని ఫిల్టర్ చేయడానికి ఐ కెప్ట్ దిస్ రిజిస్ట్రేషన్ ఫీ, వేర్ ద పీపుల్ హూ క్యాన్ అఫోర్డ్ 199 రూపీస్ క్యాన్ అటెండ్ దట్ వెబినార్, వేర్
వాళ్ళకి ఆ యొక్క వెబినార్లో ఎప్పుడు ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ఆల్సో ఒక గోల్ సెట్ చేసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. 5 కిలోస్ తగ్గడం, 10 కిలోస్ తగ్గడం అనేది గోల్ కాదు. సో ఆ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఆ వెబినార్లో ఫ్రీగా చెప్తాను అనమాట. సో ఒక అవగాహన అనేది క్రియేట్ చేస్తా. సో నా సిస్టమ్ నచ్చి నా యొక్క ప్రతిదీ సిస్టమ్గా ఉండాలండి. ఒక మనిషిని నమ్ముకుంటే ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఒక సిస్టమ్ని నమ్ముకుంటే ఫెయిల్ అవ్వం. సో ఒక సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేదే నా వెబినార్ చెప్పుద్ది. నా యొక్క పర్సనల్ కన్సల్టేషన్లో ఎంతైతే అటెన్షన్ ఉంటుందో సేమ్ అదే అటెన్షను ఈ యొక్క వెబినార్లో కూడా జరుగుద్ది. ఎప్పుడైతే వాళ్ళు నా సిస్టంలోకి వచ్చిన తర్వాత నా సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీ ట్యూస్డే ఈ రోజున 7:30 to 8:30, ఈరోజు ట్యూస్డే కదండి, 7:30 to 8:30 వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఓకే, నేను పొద్దున్న లెక్కగానే వాళ్ళందరికీ ఈమెయిల్ పంపించేస్తాను. నా యొక్క కమ్యూనిటీలో దగ్గర 1100 మంది ఉన్నారు. 1100 మందికి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. వాళ్ళు దే విల్ కమ్ 7:30 to 8:30 ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ విల్ సాల్వ్ దేర్ క్వశ్చన్స్. ఓకే, సో లైక్ చాలా మంది సెటప్ గోల్స్ని హ్యాపీగా ఫుల్ఫిల్ చేస్తున్నారు ఈజీగా. మీ సెటప్ గోల్ ఏంటి అసలు? నా సెటప్ గోల్ ఏంటంటే నా యొక్క న్యూట్రిషన్ నేర్చుకోవడానికి ఐ స్పెండ్ మోర్ దాన్ 38 lakh రూపీస్ అండి నేను. అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ ఫ్రమ్ ద లాస్ట్ 16 years. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రొఫెషన్ అయిదా సార్? లేదు, ఐఎమ్ బేసికలీ మెటీరియల్ సైంటిస్ట్ నేను. ఐ యూస్ టు వర్క్ ఫర్ రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ సైడ్లో, నేను ఐ యూస్ టు వర్క్ ఫర్ దెమ్ ఇన్ మాంచెస్టర్. సో నేను బేసికల్గా మెటలర్జిస్ట్ అండి. నా మెంటర్ ఆయన నన్ను ఎప్పుడు నా యొక్క ఐడియాస్ని. మీ మెయిన్ వర్క్ ఏంటి అసలుకి? నేను యాక్చువల్గా మాకు ఉషా హ్యాండ్ పంప్స్ అని ఎప్పుడు విన్నారా మీరు? విన్నాను. ఐఎమ్ ద 3rd gen మేనేజింగ్ పార్ట్నర్ ఫర్ దట్ కంపెనీ అనమాట. సో ఉషా హ్యాండ్ పంప్స్ అనేది క్రియేట్ చేసింది మా ఫాదర్. మాకు క్యాస్ట్ ఐరన్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఇక్కడ మేము ఒక 20 kilos ఇంజనీరింగ్ ఐటమ్ నుంచి 2000 kilos సింగిల్ పీస్ క్యాస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది మాకు విజయవాడలో. వీ హ్యావ్ అరౌండ్ 150 to 200 బ్లూ కాలర్డ్ పీపుల్ వేర్ మా ఫాదర్ ఏంటంటే ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మాకు ఇచ్చేవారు డాడీ. మా ఫాదర్ ప్రిఫరెన్స్ వాళ్ళని చాలా బాగా చూసుకుండేవాళ్ళు మా ఫాదరు. అండ్ ఆ యొక్క మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి నేను మెటలర్జీ చదివాను అనమాట యూకేలో. అంటే ఫ్లైట్ ఇంజిన్స్ ఏదో ఉంది. నేను చదువుకున్నది అదనమాట. లైక్ నేను మా ఫ్యాక్టరీని ఉపయోగపడతాను అని చెప్పి మా ఫాదర్ చదివించారు. కానీ అక్కడ ఏంటంటే ఆ టెక్నాలజీ ప్రజెంట్ ఇప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేసేది, ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటే ఏ పాఠాలైనా కానీ 500 years బ్యాక్ జరిగిన విషయాలు మనం చదువుకుంటాం. బీటెక్లో ఏం చేస్తాం? ఒక 100 years బ్యాక్ కనిపెట్టిన విషయాలు నేర్చుకుంటాం. అదే మాస్టర్స్లో ఏంటంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, దట్ ఈస్ వాట్ మీన్ మాస్టర్స్ అండ్ PhD. ఓకే, సో PhD ఏంటంటే మనం ఇంకోటి కనుక్కోవాలి PhD లో. సో నేను అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే నేర్చుకున్నానో అది నేను మా ఫ్యాక్టరీలో ఇంప్లిమెంట్ చేయలేను, అది లేట్గా అర్థమైంది. ఓకే, సో నేను ఐ వర్క్డ్ ఇన్ రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ సెక్టర్ ఫర్ 8 years ఇన్ మాంచెస్టర్. ఓకే, సో అక్కడ నేను ఈ రోల్స్ రాయిస్ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి కదండి, ఆ టర్బైన్ బ్లేడ్స్ కానీ లేకపోతే రోల్స్ రాయిస్ కార్ మీద ఉన్న లేడీ బర్డ్ సింబల్ కానీ అవన్నీ చేసేది లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అంటారు, ఆర్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్ట్. ఏంటో చేస్తారు? లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అంటారు. లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ అంటే వ్యాక్స్ తోనే చేస్తారు అది? అది వ్యాక్స్ తో ముందుగా చేసేస్తారు. ఇప్పుడు టర్బైన్ బ్లేడ్స్ ఉన్నాయండి, ఇప్పుడు మన ఇంజన్కి టర్బైన్ బ్లేడ్స్ ఉన్నాయి. ఆ యొక్క బ్లేడ్స్ కొంచెం వంగి ఉంటాయి కదా, రెక్క అది చాలా వంగి ఉంటుంది. దాన్ని మిషన్ చేసినా, ఫ్యాబ్రికేట్ చేసినా, ఎక్స్ట్రూడ్ చేసినా ఆ యొక్క షేప్ రాదు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ ఆ షేప్తో ఒక మైనంతో చేసేస్తారు, వ్యాక్స్తో చేసేస్తారు. చేసి అది బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి హోల్స్ పెడతారు. హోల్స్ పెట్టి అందులో మనకి ఏ మెటల్ అయితే కావాలో, ఎస్పెషల్లీ టైటానియం వాడతారు దానికి. టైటానియం ఎందుకు అంటే ఇట్ విల్ హ్యావ్ లెస్ వెయిట్ దాన్ అల్యూమినియం, స్ట్రాంగర్ దాన్ స్టీల్. దట్ ఈస్ వై టైటానియం 1 kilo వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట, మోర్ దాన్ గోల్డ్. సో ఆ యొక్క లిక్విడ్ మెల్ట్ చేసిన టైటానియం ఆ యొక్క వ్యాక్స్ ఉన్న బాక్స్లో పోతే ఏమవుద్ది అంటే ఆ హోల్స్ నుంచి ఆ వ్యాక్స్ బయటకు వచ్చేస్తుంది. ఆ ప్లేస్లో ఆ మెటల్ అనేది ఫిల్ అవుద్ది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్స్ అంటారు. ఓకే, సో అందులో అది అసెంబ్లింగ్కి వెళ్ళే ముందు ఫిజికల్ అండ్ కెమికల్ టెస్టింగ్ చేసేవాడిని నేను. సో అక్కడ, సో మీరు అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఎందుకు సార్ రోల్స్ అంత కాస్ట్ అసలుకి? అంటే బికాస్ ఇట్స్ హ్యాండ్ మేడ్ అండి. 8 crores హ్యాండ్ మేడ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఎప్పుడు కార్ సెక్షన్కి ఎప్పుడు వెళ్ళలేదు నేను, నేనంతా ఏరోస్పేస్ సెక్షను. కానీ కార్ సెక్షన్కి ఒకసారి వెళ్ళినప్పుడు నాకు అర్థమైందంటే నాకు నేనున్న టైంలో ప్రొడక్షన్ సంవత్సరానికి 2 ఇప్పుడు పెరిగినాయి.
ఓకే. ఇప్పుడు సంవత్సరానికి 24 or 16 ఉన్నట్టున్నాయి ఇప్పుడు. బట్ ప్రతీది హ్యాండ్మేడ్ అనమాట. ఈవెన్ సీట్ కవర్స్ కానీ, లేకపోతే ప్రతీది డీటెయిల్డింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద పెయింట్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒక ఒక స్ట్రోక్ ఉంటుంది. ఆ స్ట్రోక్ వాజ్ సింగిల్ స్ట్రోక్ బై ఏ స్పెషలిస్ట్. ఒక ఆయన ఉంటాడు ఆర్టిస్ట్, ఆయన వేస్తాడనమాట ఆ స్ట్రోక్. సో అలాగ ప్రతీది హ్యాండ్మేడ్ అవ్వడం వల్ల హ్యాండ్మేడ్కి ఎక్కువ ప్రాధాన్యం ఎక్కువ. ఇట్స్ ఏ స్కిల్ బేస్డ్ కాబట్టి అది ఆ కాస్ట్ ఎక్స్పెన్సివ్. ఏంటి అది కొనాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అసలు? చాలా మందికి తెలియదు. అంటే మన టాపిక్ డైవర్ట్ అవుతున్నామే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు యాక్చువల్గా దెర్ ఆర్ ఫ్యూ సెలబ్రిటీస్ లైక్ మల్లికా షరావత్, వీళ్ళంతా రోల్స్ రాయ్స్ కొందామని వెళ్ళారు. బట్ ది డింట్ సెల్. దానికంటూ ఒక క్రెడిట్ రేటింగ్ ఉంటుంది అనమాట. అది ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరాలు. హైదరాబాద్లో మనకి చిరంజీవి గారికి ఒక్కలకే ఉంది. యా లైక్ అలాగా దే విల్ ఆల్వేస్ వాడి కాల్ వాళ్ళ యొక్క క్రెడిట్ చెకింగ్. వాళ్ళు సంపాదన కూడా కష్టపడి సంపాదించారా లేదో కూడా చూస్తారు. అంటే లైక్ షార్ట్ కట్స్లో వెళ్లకుండా కష్టపడి సంపాదించిన వాళ్ళే ఎలిజిబుల్ అన్న ముఖ్య ఉద్దేశం వాళ్ళది, మెయిన్ థింగ్. సో లైక్ ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళకి ఎవరు అలాగా లైక్ డబ్బు ఇంపార్టెన్స్ కాదు. డబ్బు ఇంపార్టెన్స్ కాదు, ఇట్ ఈస్ అబౌట్ అది ఎవరైతే రైట్ చేస్తున్నారో వాళ్ళు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారికి రోల్స్ వచ్చింది అంతే కదా. ఎస్, ఐ థింక్ ఆయన తీసుకున్న చాలా ఇయర్స్ అయిపోయింది. ఎస్ ఎస్. నాకు తెలిసి సౌత్లో ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆయన ఒక్కళ్ళ దగ్గర, ప్రభాస్ గారు అండ్ చిరంజీవి గారు అనుకుంటా. ఈవెన్ ప్రభాస్ గారి దగ్గర ఫ్యాంటమ్ ఉంది. ఎస్, ఫ్యాంటమ్ ఉంది. రోల్స్ లేవు. ఎస్, రోల్స్ వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగా స్టార్. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ కామన్ ఆడియన్స్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరన్నా ఇప్పుడు బాడీ అంటే వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాదు, ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంత దృఢంగా చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అంటే మీ వెబ్సైట్ ఏముందా కాంటాక్ట్ అవ్వటం? యా, vijaymangam.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండి. ఓకే. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఎనీ వన్ క్యాన్ కాంటాక్ట్ మీ. ఓకే. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో, విజయమంగం ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ అని. ఐ స్టార్టెడ్ ఓన్లీ లెస్ దాన్ 1 month అయ్యింది స్టార్ట్ అయ్యి. సో పీపుల్ క్యాన్ ఆస్క్ దేర్ క్వశ్చన్స్ దేర్. సో దాని వాళ్ళకి తగ్గట్టు క్వశ్చన్స్ తగ్గట్టు నేను వీడియోస్ చేద్దామని నేను ముఖ్య ఉద్దేశంతో ఐ స్టార్టెడ్. సూపర్. నిజంగా చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చే ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఒక స్లాట్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నిజంగా ఆడియన్స్కి బాగా నచ్చితే పార్ట్ 2 కూడా చేస్తాం తప్పకుండా. తప్పకుండా. యా యా, షూర్ షూర్, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. ఇంకెందుకు మీల్ ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేద్దాం. డన్ డన్. ఓకే డన్. ఓకే.